నెల్లూరు నారాయణ హాస్పిటల్లోని చిన్నపిల్లల వ్యాధులు, కాన్పులు, గర్భకోశ వ్యాధుల విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా నర్సింగ్ సిబ్బంది ప్రార్థనా గీతాపాలన అనంతరం నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి శ్రీనివాసులరెడ్డి, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు తల్లులకు తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. తల్లిపాలు తాగడం వల్ల శిశువుకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. కనీసం బిడ్డకు 6 నెలల పాటు తల్లిపాలు ఇవ్వాలన్నారు. హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత మొదటగా వచ్చే మురుపాలు బిడ్డకు పట్టిస్తే ఎంతో శ్రేయస్కరమని చెప్పారు. మహిళలు తల్లిపాలు ఇచ్చేందుకు నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. అలాగే నారాయణ హాస్పిటల్లోని పీడియాట్రిక్ విభాగంలో బిడ్డకు అవసరమైన టీకాలను ఉచితంగా వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ ఆర్ సాంబశివారెడ్డి, గైనకాలజీ వైద్యులు నవ్య, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ హరీష్, గైనకాలజిస్ట్ డాక్టర్ సీతాలక్ష్మి, అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుప్రజ, మంజు ప్రభ, హాస్పిటల్ ఏజీఎం శేఖర్ రెడ్డి, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా తొలుపులు రావడం, ఆటోమేటిక్లీ వేర్లు విలోచనలు లాంటివి జరగడం, జ్వరాలు రావడం, మెదడు వ్యాప్తి సంబంధించిన వ్యాధులు రావడం అన్నీ వస్తుంది. కాబట్టి వాళ్ళ పర్యవేక్షణలో మార్కెటింగ్ వాళ్ళ శేఖర్ రెడ్డి అందరూ కలిసి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమం జరుపుతాము. నారాయణ జనరల్ హాస్పిటల్ తరఫున ఈ డెలివరీ అయ్యే తల్లులకి అందరికీ అవగాహన కల్పిస్తాము ప్రతిసారి ఇదే మాదిరి. సో అందరు కూడా తల్లులు జన్మ బిడ్డ జన్మ ఇచ్చిన వెంటనే ఇమీడియట్గా రూపాయలు పడడం అంత ప్రాముఖ్యత. అందుకే ఇప్పుడు డెలివరీ అవగానే అర్లియస్ట్ పాజిబుల్ అంటే 1/2 hour లోపే తల్లి పాలు, అంత గంటల లోపే పాలు ఇవ్వాలి. ఆ పాలు ఆ మురుపాలు అనేది రోగ నిరోధక శక్తి కలిగి ఉంటాయి. సో ఆ పాలు 2 గంటలకు ఒకసారి తాగినప్పుడు ఆ బిల్లం మీద అవన్నీ నేర్పిస్తుంది. అక్కడ బాగా ఈ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్పెషలీ దీనికి సంబంధించిన జాగ్రత్తలు మళ్ళీ మీకు చెప్పిస్తుంటారు. సో అదేవిధంగా ఈ పాలు ఈ 2023 థీమ్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ వర్క్, అంటే పనిచేసే వాళ్ళు వర్కింగ్ ఉమెన్ అంటే జాబ్ చేసే వాళ్ళు వాళ్ళు కూడా ఈ నిర్లక్ష్యం చేస్తున్నారు, అంటే తల్లిపాలు ఇవ్వకుండా. సో వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేయకుండా తల్లిపాలు అట్లా ఇవ్వాలనేది ఈ సంవత్సరం థీమ్ డబ్ల్యూహెచ్ఓ థీమ్. ప్రిన్సిపాల్ గారు చెప్పిన వేరియస్ కారణాల వల్ల పాల్గొనడం తగ్గిపోతూ ఉంది. సో ఆ ప్రాముఖ్యత తెలియజేయడం కోసం ఈ ఇయర్ ఈ థీమ్ ఇచ్చారు. సో అది మరకుండా వీలైనంత వరకు వేరే అలా తర్వాత వేరే పోష అంటే లాక్టోస్ అనేటువంటి అంటే వేరే మన తర్వాత ఇస్తున్నారు కూడా, అది ఓన్లీ సప్లిమెంటే కానీ తల్లిపాలన ఉండే రోగ నిరోధక శక్తి దానికి సంబంధించిన ఈజీగా చీర్ణం అవడం కానీ తర్వాత వేరే సబ్బులు కాకుండా సో అవన్నీ ఉండడానికి అంటే స్టెరైల్ ఉండడం అనేది ఇవన్నీ తల్లిపాలలో ఉండే మంచి గుణాలు. అవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని టైం ప్రకారం అవన్నీ అడ్మినిస్ట్రేటివ్ టీమ్ కంగ్రాచులేట్. థ్యాంక్ యూ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత.
నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 1022 3334.